శివయ్యా, కనీసం ఈ పుట్టైనా నా కంటి నుండి నీరు రాని స్వామి. ఎక్కడికి వెళ్ళావు లక్ష్మి? శివయ్య దగ్గరికి. నువ్వు కనపడకపోయేసరికి ఎంత కంగారు పడ్డావో తెలుసా? అసలే ఒట్టి మనిషివి కూడా కాదు, అలా తిరగకూడదమ్మా. ఆఖరి సార్ చూడాలనిపించి వెళ్ళాను. అదే, ఒట్టి మనిషివి కాదు, ఇంక అటు ఇటు తిరగద్దంటారు కదా, అందుకే ఆఖరి సార్ వెళ్ళొచ్చాను. ఎక్కువ అలసిపోకు, వేళకింత తిని నీడపట్నుండు. నీకేం కావాలన్నా మీ వదిన చూస్తుంది. లక్ష్మి, ఇదిగో మా కొత్త బట్టలు. నీ కోసం పట్నం నుంచి మీ అన్న ఇప్పుడే తీసుకొచ్చాడు, తీసుకో. ఈ రెండు రోజులు దానికి ఎందుకు వదినా ఇవన్నీ? రెండు రోజులేంటి? అదే, ఇప్పుడు కడుపు కదా, కానుపై కుట్టించుకుంటే ఎక్కువ రోజులు వేసుకునేదాన్ని కాదు వదినా. ఇప్పుడు కడుపుతో ఉన్నప్పుడు తొడుక్కుంటేనే చూడటానికి ముచ్చటగా ఉంటుందమ్మా. సరే వదినా. వదినా, మీరు కూడా వెళ్తారా? అవునమ్మా, ఈరోజు పొలంలో పత్తి కట్ట మండించాలి, అందరూ ఉండాలిగా. అయితే పత్తి కట్టల్లో మంట పెడతారా? ఏంటమ్మా? అదే, పత్తి కట్ట మండేస్తే నేను ఉండాలిగా. అవునవును, నువ్వు ఉండాలి. నువ్వు లేకపోతే ఎలా మండి పెడతావు? నువ్వు అక్కడికి ఎందుకు లేమ్మా? ఎండవేడికి తట్టుకోలేవు. పిచ్చి వదిన, ఎండవేడికే తట్టుకోలేకపోతే మంట వేడికి ఎలా తట్టుకోగలను? అన్నయ్య, నేను వస్తాను. అలాగేనమ్మా. మరి అమ్మలేదు కదన్నయ్య, ఇవాళ నేనే ఇంట్లో వంట చేసి పట్టుకొచ్చి మీ అందరికీ అమ్మల అన్నం తినిపిస్తాను, సరేనా? అలాగేనమ్మా, త్వరగా వచ్చామ్మా. అలాగే, నాకు తొందరగానే ఉందన్నయ్యా. తల్లి కన్నోళ్ళకి ప్రాణమైన పాలవెల్లి, అమ్మలేని బ్రహ్మరాతే పాతకం, భూమిపైనే నమ్మలేని ఘాతుకం, కడుపులో నమోసే భూభారం, బతుకు చిచ్చురేపే ఆచారం. పాడి పంటలలోనే కొండ కోనలలోనే నవ్వుతూ ఉండునులే, ఎప్పుడు ఇక తానే దీనిని మించిన కథ ఏది, నూతన చరితకు ఇది నాంది. నింకిని ఎగిరే గువ్వల్లారా, కొమ్మల రెమ్మల పువ్వుల్లారా, ఓ Thank you.
పట్టధనం వాల్మీకే మోయలేడు ఇంత మధనం కోసురాళ్ళు లేత కాళ్ళు కోసెరా నీల తల్లి నెత్తురందు తడిసెరా యముడు ఇంత పాపం చేస్తాడా పాపమెడకు పాశం వేస్తాడా ఓ దివిలో దేవతలారా భూమినే చూస్తున్నారా పాపకు ఆపదను ఆపగరాలేరా దయగనలేరా మీరైనా దైవం కూడా శిలయేనా ఇంగిని ఎగిరే గువ్వల్లారా కొమ్మల రెమ్మల పువ్వుల్లారా కంటున్నారా ఈ కథను వింటున్నారా ఈ వ్యధను లోకం ఎరుగని పసిపాప అందరి కళ్ళకు కనుపాప పదకొండేళ్లకే ఈ దీపం కొండెక్కాలా ఏం శాపం పదకొండేళ్లకే ఈ దీపం కొండెక్కాలా ఏం శాపం నింగిని ఎగిరే గువ్వల్లారా కొమ్మల రెమ్మల పువ్వుల్లారా ఏమే ముందు ఆ కిరోసిన్ డబ్బా తీసుకుని పంచోడండి త్వరగా కానీ రా లక్ష్మి వస్తుంది రా నేను రావడం ఆలస్యమైంది అన్నయ్య లేదమ్మా రావాల్సిన వేళకే వచ్చావు అసలే కడుపుతో ఉన్నావు నిన్ను వంట చేయమని ఇబ్బంది పెట్టాం కదమ్మా ఇందులో ఇబ్బంది ఏముందొద్దున నేనెవరి కోసం చేశాను నా అన్న వదినల కోసం చేశాను అంతేగా మీ ప్రేమ కోసం నేనేమైనా చేస్తాను నాకేం కష్టం అనిపించదు రండి భోంచేద్దురు గాని ముందు పత్తికట్ట పెర్చాలమ్మా పని వాళ్ళందరూ వెళ్ళిపోయారు పత్తికట్ట తర్వాత పెర్చొచ్చనయ్య ముందు మీ అందరికీ ఈరోజు నా చేతులతో అమ్మలా అన్నం తినిపిస్తాను నీ చేతులే తినిపిద్దు గాని ముందు నువ్వు కూడా వచ్చేయమ్మా త్వరగా పని అయిపోద్ది సరే అన్నయ్య మీ కోరిక తీరలేదుగా చెల్లిని తల్లిలా చూసుకోవాల్సింది పోయి నా కడుపునే నిప్పులు పోయాలనుకున్నా గొప్ప అన్నయ్యలు మీరు నిండు గర్భిణినైనా ఆడపడుచును కన్న బిడ్డల కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సింది పోయి కనికరం లేకుండా కాల్చేస్తున్న గొప్ప వదినలు మీరు లోపల చెప్పుడు మాటలు విని నా గురించి తప్పుగా అనుకుని మీ పరువు ప్రతిష్టల కోసం నన్ను చంపడానికి సిద్ధపడ్డప్పుడు మీ మాటలు విని నా దుస్థితి ఈ లోకంలో ఏ చెల్లికి రాకూడదని ఎంతగా బాధపడ్డానో మీకు తెలీదు చివరికి అన్నయ్యలే చంపాలనుకున్నప్పుడు ఇక ఈ బ్రతుకెందుకని మీ చేతుల్లోనే చావాలనుకుని వచ్చాను ఆఖరిసారిగా నా చేతులతో అన్నం తినిపించాలనుకున్నాను కానీ ఆ కోరిక తీరక ముందే చితి పెట్టారు మీ వంశం పరువు తీశాననే అపనిందుకన్నా ఈ అగ్నికి ఆహుతి కావడమే నాకు ఆనందంగా ఉంది
నాకు విధించిన శిక్ష కాదు, నాకు నేనే విధించుకుంటున్న అగ్ని పరీక్ష. నిండు గర్భిణిని చెప్తున్నాను. ఈ ఊరి నేల సాక్షిగా, ఆ నింగి సాక్షిగా, ఈ అగ్ని సాక్షిగా, ఆ గంగమ్మ సాక్షిగా, సర్వేశ్వరుడి సాక్షిగా చెప్తున్నాను. ఈ గర్భం ఎలా వచ్చిందో నాకు తెలియదు. నేను ఏ పాపం ఎరుగునని మీ అందరికీ తెలియాలి. ఓ మూగ జీవుల్లారా, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నేను ఏ పాపం ఎరుగనని మీరైనా నోరు విప్పి అందరికీ తెలిసేలా చెప్పండి. వెళ్తున్నాను, నా శివయ్య దగ్గరికి వెళ్తున్నాను. మరి ఆమెకు అన్నయ్య వదినలు అందరూ ఉన్నారు కదా, ఆమె చనిపోయిన తర్వాత ఆమె అన్నయ్య వదినలు ఏమయ్యారవ్వా? ఆ మహాతల్లిని ఆహుతి చేసిన పాపానికి ఆమె పెద్దన్నయ్య వదిన కుష్ఠవ్యాధి వచ్చి చనిపోయారు. రెండో అన్నయ్య వదిన పక్షవాతం వచ్చి మంచానబడి ఇద్దరు ఒకేసారి చనిపోయారు. మూడో అన్నయ్య వదిన అక్కడికక్కడే రక్తం కక్కుకొని చనిపోయారు. తనకి కష్టాలు పెట్టిన వాళ్ళంతా సర్వనాశనం అయిపోయారు. ఊరుకు ఊరే వల్లకాడైపోయింది. అవునా? మరి నాలుగో అన్నయ్యవా? ఆ మహాతల్లి కుటుంబంలో మిగిలింది అతనొక్కడే. పాపం, ఆమెను ఆహుతి చేసింది తన అన్నయ్యలేనని తెలిసి బాధపడ్డాడట. అవ్వా, మరి రాళ్ళగుట్ట, ఈ చెట్టు ఏంటి? అవును బాబు, ఆ తల్లి చనిపోయిన చోటే ఇది. చనిపోయిన కొన్ని నెలల తర్వాత ఈ చెట్టు మలిచింది. అప్పటి నుంచి ప్రజలందరూ ఈ చెట్టుకి పూజలు జరుపుకుంటున్నారు. కొన్ని వందల గ్రామాల్లో ఆ మహాతల్లి వెలిసింది. ప్రతి ఏటా ఆమె పేరుతో తిరణాలు, జాతరలు జరుపుకుంటున్నారు. అలా జరుపుకుంటున్న ఒక ఊరి జాతర చూడండి.